ఎస్ రవిచంద్ర రెడ్డి గారు ఆనాడు చంద్రబాబు చేసింది మీరు చేసింది ఒకటే అంటున్నారు ఏంటి ఒక్క మాట రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడే ముందు ఒక్క మాట మంచి మాట చెప్తున్నాను ఇప్పుడు సరే సామంచు శ్రీనివాస్ గారి పార్టీలు వేరు కావచ్చు పార్టీలు వేరు కావచ్చు ఎస్ సామంత శ్రీనివాస్ గారికి సామాజిక దృక్పథం ఉంది ఆయన బీజేపీ రిప్రజెంటేటివ్ అయినప్పటికీ చాలా వరకు కరెక్ట్ గానే మాట్లాడతారు కానీ నేను చెప్పేది ఒకటే తప్పుని తప్పని చెప్పండి ఒప్పును ఒప్పు అని చెప్పండి మీరే ఒప్పుకున్నారు ఇప్పుడు అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ముఖ్యంగా మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఆంధ్రప్రదేశ్లో మీరు మంత్రి పదవులు తీసుకున్నారు వాళ్ళకి కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చారు ఆ రోజున అమల్లో ఉన్న సర్వశిక్షా అభియానికి సంబంధించిన నిధులు యథాప్రకారం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయకపోయినా మీరు చూసి చూడనట్టున్న బట్టే కదా ఆ రోజు ఎంత నైరాశ్యం విద్యార్థుల్లో భవిష్యత్తు ప్రశ్నార్థకం ఈరోజు జగన్ అన్న విద్యాకానం ద్వారా బుక్స్ ఇస్తున్నారు యూనిఫామ్స్ ఇస్తున్నారు మిడ్ డే మీల్కి మెనూ పెట్టారు ప్రతి గవర్నమెంట్ స్కూల్కి కూడా ఖచ్చితంగా పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేసే విధానం తీసుకొచ్చారు అంతేకాదు షూస్ కానీ టై కానీ బెల్ట్ కానీ బ్యాడ్జ్ కానీ ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎక్కడ లేని శ్రద్ధ కార్పొరేట్ స్కూల్స్లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా బెంచీలు కానీ డిజిటల్ క్లాస్ బోర్డులు కానీ ట్యాప్లు ఇవ్వడం ఎప్పుడైనా చూసామో ఈ దేశంలో విద్యార్థులకి ఈ దేశంలో విద్యార్థులకి ట్యాప్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మీద నిజమైన ప్రేమతో సగటు ఆటో డ్రైవర్ పిల్లలైనా సర్వెంట్ మైడ్ పిల్లలైనా వ్యవసాయ కార్మికుడు పిల్లలైనా కార్పొరేట్ విద్యతో సమానంగా ఉచితంగా గవర్నమెంట్ బళ్ళల్లో అద్భుతంగా చదువుకునే వసతు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేస్తానని హామీ పత్రాన్ని తుంగలో దొక్కి దాన్ని దాచిపెట్టి గారిడీ చేసి మోసం చేసి వెబ్సైట్ నుంచి తొలగించిన వెన్నుపోటు చరిత్ర చంద్రబాబుది ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర ఇచ్చిన మేనిఫెస్టోలను అమలు చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రజలు కంపేర్ చేసుకుంటారు ప్రజలు ఎప్పుడు కూడా మంచి చేసిన వాళ్ళని మర్చిపోరు చెడు చేసిన వారిని అస్సలు వదిలిపెట్టరు వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఖచ్చితంగా కీలర్కి వాత పెడతారు పర్మిటేషన్ కాంపిటేషన్స్ పొత్తుల పేరుతో ఎత్తులేసినా విష పత్రికల పేరుతో నీచంగా మమ్మల్ని తిట్టినా తాటిక ఎంత అక్షరాలతో రైట్ అనవసరమైన యాగి చేసినా అభాండాలు వేసినా మేము తొడికేది లేదు అదిరేది బెదిరేది లేదు ఎందుకంటే చేసిన మంచి పనులన్నీ జన్మభూమి కమిటీ లాంటి అరాచక కమిటీలు లేకుండా కులం మతం ప్రాంతం పార్టీలు వర్గాలు చూడకుండా గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతి పేదవాడికి ప్రతి స్కీమ్ ప్రతి అర్హత ఉన్నవాడికి అందేలా చేయడంతో పాటు ఎవరికైనా అందకపోతే మరో తొంభై రోజుల సమయం ఇచ్చి వాళ్ళని అప్లై చేయించి వాలంటీర్ ద్వారా వాళ్ళ ఇంటికే డెలివరీ చేస్తున్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖు ఉదయాన్నేదే అవ్వాతాతల్ని తాతల్ని లేపి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం రైతు భరోసా సకాలంలో ఇస్తున్న ప్రభుత్వం దానికి పిఎం కిసాన్ అని కూడా పెట్టాం మేము ఎక్కడా మాకోసమే కాదు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తేడా గమనించాలి మంచిగా రైట్ ఖచ్చితంగా మంచిని కొనియాడండి ఎలక్షన్ టైంలో ఎవరు పని వాళ్ళు చేద్దాం మంచిని చెప్పండి చెడు చేసిన వాళ్ళని ఎలుగెత్తి చెప్పండి సార్ మీ పార్టీకి ఒక భవిష్యత్తు మీ పార్టీకి ఒక సపరేట్ జెండా ప్రజల అజెండా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా చె ఎక్కడెక్కడ మేము మాకేం భేషజాలు లేవు అన్ని రాష్ట్రాలు ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా పేరు ఇప్పుడు కేంద్రం నుంచి ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మన ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇవ్వల అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు కానీ గతంలో సార్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు సరైన సమయం ప్రజలకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి దీనికి సహృదయం కావాలి పేదల కోసం పనిచేయాలనే లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి అందుకనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు నిజంగా ప్రేమ ఏర్పడబట్టే ప్రతిపక్షాల్లో కంగారు బేజారు మొదలైంది